పరివర్తన అంటే అది ఒక విత్తనం నాటడం లాంటిదే. ఒక బుల్డోజర్ని తెచ్చి అంతా తవ్వేయడం అది పరివర్తన అనిపించుకోదు, అది వినాశనం. మీరు ఒక విత్తనం నాటితే పరివర్తన దానంతటదే జరుగుతుంది, కొత్తగా కనిపిస్తుంది, అక్కడెంతో మార్పు వస్తుంది, ఆ చోటు మారిపోతుంది, అవునా? మీరు బుల్డోజ్ చేసినా అంతా మారిపోతుంది, కానీ అదొక స్మారకం అవ్వగలదు, అది సజీవ పరిణామం కాదు. ఒక వ్యక్తి అసాధారణ విజయం సాధిస్తే అతని పేరు కలకాలం నిలిచిపోతుంది. అందుకే పద్మసాంభవుడిని గొప్ప గురువుగా చూస్తారు టిబెట్లో. ఆయన ఈ మార్గంలో వెళ్ళాడు. నాకు తెలిసి ఇప్పుడు మనం ఆయన కొంతకాలం ధ్యానం చేసిన గుహ వద్దకు వెళ్ళబోతున్నాం. ఆయన టెంట్ అది. సరేనా, ఏదైనా అనుకోండి. ఆయన ఈ గుహలో ఉండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మేలు చేసి టిబెట్కు పయనమయ్యారు. టిబెట్ బుద్ధిజంలో ఎక్కువ శాతం అతని ప్రభావమే ఉంది. వాళ్ల కోసం ఆ రూపకల్పనలు చేసింది ఆయనే. ఇది మన అదృష్టం. మనం ఆయన నడిచిన చోటనే వెళ్తున్నాం. టిబెట్కు ఇంత ప్రాముఖ్యత వచ్చింది పద్మసాంభవుడి వలనే. ఈ మార్గంలో నడిచారు. ఇక్కడే బహుశా బస చేశారేమో, ఎవరికి తెలుసు. మనం ఇక్కడే ఉన్నాం. అతని గుహ దగ్గరలోనే ఉంది. ఆయన్ని మాత్రమే గురు రింపోషి అంటారు. నాకు తెలిసి మన గ్రూప్ మాత్రమే ఈ చోటకు వెళ్తున్నాం అనుకుంటా. మంచి విషయమే, తన వ్యక్తిగత పర్వతం ఇది. Shiva 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 Sh
కాబట్టి ఎన్నో విధాలుగా మేము ఒక శక్తిపుంజాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం. దాన్ని ఉపయోగించుకుని మీరు ఎదుగుతారన్న నమ్మకంతో మీకు స్థిరమైన సంకల్పం ఉంటే అప్పుడు ఏం జరిగినా సరే, చిరుగాలి ఇలా వచ్చినా మీరు ఎదుగుతారు, సూర్యకాంతి మీపై పడినా మీరు ఎదుగుతారు, ఆహారం మీలోకి చేరినా మీరు ఎదుగుతారు, చల్లటి నీరు తగిలినా ఎదుగుతారు. ఎందుకంటే మీరు స్థిరమైన సంకల్పంతో ఉన్నారు కాబట్టి. ఇది ముఖ్యం. మీ సంకల్పం ఎలా ఉండాలంటే, మిమ్మల్ని ఏది తాకినా, ఏ ఉద్దేశంతో తాకినా, నా ఉద్దేశం ఏమిటో కూడా మీరు పట్టించుకున్న అవసరం లేదు. నేను శక్తిని విడుదల చేస్తే మీరు ఎదిగే తీరాలి. అందావరే ముందావరే మతే తావరే.
తవ జననం కాలో న జానాతి తవ సమాపణం దృష్టో మయా తవ